సెలబ్రిటీ జంట విడిపోతే సహజంగానే అనేక విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి. సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉంటారు. బాలీవుడ్ ఫైవ్ బ్రాండ్ కంగనా రనౌత్ చేసాం విడాకులపై పరోక్షంగా స్పందించింది. చాలా రోజులుగా మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ నాగ చైతన్య సమంత విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. జైశాం విడిపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియవు, కానీ కొంతకాలంగా వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు ఇక్కడి వరకు తీసుకొచ్చాయని టాక్. ఈ వ్యవహారంలో తప్పు నాగ చైతన్యదే అంటూ కంగనా రనౌత్ పరోక్షంగా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది. అంతటితో ఆగకుండా ఈ వివాదంలోకి బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ని కూడా లాగింది. అసలు జైశాం విడాకులకు ఆమీర్ ఖాన్కి సంబంధం ఏంటి? కంగన వ్యాఖ్యల్లో అర్థం ఉందా అంటూ నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విడాకులు ఎప్పుడు జరిగినా తప్పు మగాడిదే, నా మాటలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ దేవుడు కూడా పురుషులు స్త్రీని అలాగే సృష్టించాడు. బాధితులు ఎప్పుడు ఆడవారే. మహిళలను బట్టలు మార్చినట్టు మార్చే సంస్కృతిని ఇకనైనా ఆపండి. విడాకుల సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సౌత్ నటుడు 10 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉండి, 4 ఏళ్ల పాటు వైవాహిక బంధంలో ఉండి సడన్గా విడాకులిచ్చాడు. అతడికి ఇటీవలే బాలీవుడ్ సూపర్ స్టార్తో పరిచయం ఏర్పడింది. అతడు కూడా డివోర్స్ ఎక్స్పర్ట్ అంటూ కంగన సంచలన వ్యాఖ్యలు చేసింది. మీకందరికీ అర్థమైందిగా నేనెవరి గురించి మాట్లాడుతున్నానో అంటూ కంగన పోస్ట్ పెట్టింది. కంగన చేసిన వ్యాఖ్యలు ఆమీర్ ఖాన్ని ఉద్దేశించని అర్థం చేసుకోవచ్చు. ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.